ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మంచి మనస్సుతో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్సీగా గెలిపించిన మిమ్మల్ని అందరినీ నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ నెల 12వ తేదీన బుధవారం అమరావతిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఈ కార్యక్రమానికి మీరు తప్పక హాజరై నన్ను ఆశీర్వదిస్తారని మిక్కిలు ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగలు, జనుములు, పిల్లి పెసరలు ప్రభుత్వం తరపున 50% సబ్సిడీతో రైతులకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని మర్రిపాడు మండల వ్యవసాయాధికారి రామ్మోహన్ తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాలు కావాల్సిన రైతులు గ్రామ సచివాలయంలోని గ్రామ వ్యవసాయ సహాయకులకు ఇండెంటు ఇచ్చినట్లయితే వారంలో అందజేస్తామన్నారు. కొత్తగా భూములు కొనుగోలు చేసి రైతు భరోసా రానివారు ప్రస్తుతం కంప్యూటర్లో నమోదు చేసుకునేందుకు అవకాశముందని తెలిపారు. రైతు భరోసా తీసుకుంటూ మృతి చెందినట్లయితే మరణ ధృవీకరణ పత్రంతో సచివాలయం వ్యవసాయ సహాయకులను కలిసి నామినీ పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. మండలంలో పీఎం కిసాన్ 13వ విడత నగదు జమ కాని 1017 మంది రైతులు ఈ నెలాఖరులోపు ఈకేవైసీ చేయించుకోవాలని తెలియజేశారు. 50% సబ్సిడీతో ప్రభుత్వం నుంచి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కావాల్సినటువంటి రైతులు రైతు భరోసా కేంద్రంలో మా విఏఎల్ సంప్రదించి మీకు ఎంత కావాలో ఇండెంట్ పెట్టినట్టయితే వాళ్ళు మీకు వారం రోజు ఆ యొక్క విత్తనాలు సరఫరా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనకు ఈ యొక్క రైతు భరోసా సంబంధించి గ్రీవెన్స్ మాడ్యూల్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరిగింది. దాంట్లో ఎవరైనా కొత్తగా పొలం కొనివ్వండి, తర్వాత రైతు భరోసా లబ్ధి పొందాలంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మా రైతు భరోసా కేంద్రంలోకి వెళ్ళి సంప్రదించినట్లయితే ఈ యొక్క కొత్తగా రైతు భరోసాకు అప్లై చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎవరైనా లబ్ధి పొందుతుండి, ఎవరైనా చనిపోతే లీగల్ హైర్ పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా అర్హత అంటే వాళ్ళు నామినీగా ఎంటర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన మండలంలో దాదాపు 1017 పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉన్నాయి. అటువంటి కారణం ఏంటంటే చాలామంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదన్నమాట. ఈ సంవత్సరం అంటే ఈ యొక్క 13వ విడత రైతు మా పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ప్రతి ఒక్క రైతు ఈకేవైసీ చేయించుకుంటూనే డబ్బులు పడతాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు మన రైతు భరోసా కేంద్ర విఏఎల్ సంప్రదించి పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకుంటారని, ఈ యొక్క దీనికి లాస్ట్ డేట్ కూడా ఈ నెల 31గా ప్రకటించడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా వినియోగించుకుంటారని. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.